చూడండి, మొత్తం ఒక బంతి లాగా 40 పైన ఉంటాయి. ఈజీగా ఈ బంతితో ఆడుకోవచ్చు ఎవరికైనా ఏజ్ కాకపోతే. ముళ్ళు ఉన్నాయి మా ప్లాంట్స్, వాటంతా కవే చిగుళ్ళు అన్నీ వాడిపోతున్నాయి ఎందుకు అని అడుగుతున్నారు కదా. చూడండి, నాకు కూడా ఉంది అదే ప్రాబ్లం. చూడండి, అట్లా పట్టుకుంటే ఇట్లా ఎండిపోయినట్టు. నీకెందుకు పా ఇన్స్పెక్షన్ ఆఫీసర్, నీకు కాదు ఇది, బామ్ ఇది, చెట్లకి బామ్. ఓకే, బామ్ వచ్చింది, స్ప్రే చేస్తాం మందు. ఓకేనా పిచ్చిమూతి? ఓహోహో, జస్ట్ వీటి కిందకి, వీటికి అంతే. నలభై ఉంటాయి, ఖచ్చితంగా 40 ఉంటాయి. కట్ చేసేస్తాం ఈరోజు, చేసే బంతిలాగా. అన్నీ అసలు ఓపెన్ అవ్వట్లేదు, కొన్ని మాడిపోతున్నాయి. అబ్బా చూడండి, పుచ్చుకుంటాను. చాలా 40 అండి, ఎక్కువగా ఉంటాయి. చూడండి, మొత్తం ఒక బంతిలాగా 40 పైన ఉంటాయి. ఈజీగా ఈ బంతితో ఆడుకోవచ్చు ఎవరికైనా ఏజ్ కాకపోతే. ముళ్ళు ఉన్నాయి. ఇదంతా ఇలా ఎందుకు స్టెమ్ గీరుకుపోయింది అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇట్లా చేసింది అనమాట, ఎఫెక్ట్ చేసింది. అసలు ఇంకా ఇరిగేట్ ఉంది చూడండి, ఫస్ట్ వచ్చినవన్నీ వాడిపోయాయి, ఇంకా ఇడగనివి మొగ్గలు కూడా ఉన్నాయి. విడగకుండా చూడండి, ఓపెన్ అవ్వకుండా ఉన్నవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ వచ్చినవి. సూపర్గా ఉంది కదా, ఎంత బాగుందో. ఇలాంటి ప్లాంట్ మీకు దొరికితే తీసుకొచ్చి పెట్టుకోండి. జస్ట్ ఇక్కడ పెట్టుకుంటున్నాం కోసినవన్నీ. హార్వెస్ట్ వీడియో ఏం చేయట్లేదు కానీ జస్ట్ కోసినవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇలాంటిది ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి విడగలేదు ఇంకా. ఇది దానికంటే చిన్న ప్లాంట్ అయినా సరే దీనికి కూడా దగ్గర దగ్గర 25 అలా ఉంటాయి. సర్లే, ఇది వద్దులే, ఇంకా ఓపెన్ అయినాక మళ్ళీ చేద్దాం. ఇప్పుడు వద్దులే. అందరూ డౌట్ అడుగుతున్నారు కదా, మీకు ఒకటి చూపిస్తాం. మా ప్లాంట్స్ మొగ్గలన్నీ వాడిపోతున్నాయి. మా ప్లాంట్స్ వాటంతా కవే చిగుళ్ళు అన్నీ వాడిపోతున్నాయి ఎందుకు అని అడుగుతున్నారు కదా. చూడండి, నాకు కూడా ఉంది అదే ప్రాబ్లం. చూడండి, అట్లా పట్టుకుంటే ఇట్లా ఎండిపోయినట్టు. చిగుళ్ళన్నీ ఇట్లా ఎండిపోయినట్టు అయిపోతున్నాయి. చూడండి, ఇది ఎందుకు అనుకుంటున్నారు? ఎండకి కాదు, అండ్ ఇలా మొగ్గలు కూడా మాడిపోతున్నాయి. ఇది చూడండి, ఇది ఇంకా పనికిరాదు తీసేయడమే. ఇది అసలు ఓపెన్ కూడా కావు ఈ మొగ్గలు. ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇలా అయిపోతుండటం? దీనికి రీజన్ థ్రిప్స్ అన్నమాట. థ్రిప్స్ అనేసి చిన్న చిన్న బ్లాక్ కలర్ సన్న సన్నగా ఇన్సెక్ట్స్ ఉంటాయన్నమాట. అవి ఈ సీజన్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి, అవి స్పైడర్ మైట్స్. అవి ఏం చేస్తాయంటే, మోస్ట్లీ ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా మన కొత్త కొత్త లేత చిగుళ్ళ పైన ఆశపడతాయి. సో అది వాటి ఫుడ్ లాగా, సో దే విల్ కమ్ అండ్ ఫీడ్ ఆన్ ఇట్ అన్నమాట. ఇలా అయిపోతూ ఉంటాయి, సరిగా ఓపెన్ కావు బడ్స్ అది. సో దానికి ఏం స్ప్రే చేయాలంటే, నేనైతే ఈరోజు థీటా స్ప్రే చేస్తున్నాను. మోస్ట్లీ రోజెస్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా థీటా బాగా పనిచేస్తుంది. నేను ఆ బాటిల్ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను, మీరు కూడా ఆన్లైన్లో కొనుక్కొని ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ అయిపోయి కొంచెం చీకటి అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు స్ప్రే చేసే వీడియో కవర్ చేయలేను. ఓకేనా, సో మీరు స్ప్రే చేసేసుకోండి. మీకు థీటా దొరకలేదనుకోండి, కొన్ని లొకేషన్స్కి అది డెలివరీ ఉండదు.
సో మీకు తీటా దొరకనప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒబెరాన్ ట్రై చేయండి. ఒబెరాన్ కానీ లేకపోతే సూపర్ సొనాటా కానీ ట్రై చేయండి, ఓకేనా? ఇది చూడండి, డేవిడ్ ఆస్టిన్ రోస్ DA-29, చాలా బాగుంటాయి. ఇలాంటి ప్లాంట్ ఒక్కటి ఉంటే చాలు, భలే ఉంటుంది. చూడండి, రేర్ ఎడిషన్. ఓకే, సో నేను మీకు సో ఇప్పుడు టీటా బాటిల్ ఎలా ఉంటుందో చూపిస్తా. టీటా ఇలా ఉంటుంది చూడండి, 250 రూపీస్, 3 ఇయర్స్. 500 ml మనకి 250 రూపీస్ అవుతుంది, 3 ఇయర్స్ మనకి వారంటీ వస్తుంది అన్నమాట. నీకు ఎందుకు పా, ఇన్స్పెక్షన్ ఆఫీసర్, నీకు కాదు ఇది, బామ్ ఇది, చెట్లకి బామ్. ఓకే, బామ్ వచ్చింది, స్ప్రే చేస్తాం మందు, ఓకేనా? పిచ్చిమూతి. ఓహోహోహో, చూడండి, తీటా బయో ప్రోడక్ట్ అని ఉంటుంది. సో భలే పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ రాసుంటారు చూడండి, 1.5 ml ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఆర్ 150 ml ఇన్ 100 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్. సో ఇది దేనికి పనిచేస్తుంది అంటే, ఫర్ కంట్రోల్ ఆఫ్ మైట్స్, స్కేల్స్, ట్రిప్స్ ఎక్సెట్రా ఫర్ ఆల్ క్రాప్స్. సో ఇది ట్రిప్స్ కోసం మనం ఇది యూజ్ చేద్దాము. ఓకే, నేనైతే ఇప్పుడు స్ప్రే చేసేస్తాను నా రోజ్ ప్లాంట్స్కి, అలాగే గార్డెన్ మొత్తం స్ప్రే చేస్తాను. నేను చెప్పాను కదా 16 లీటర్స్ క్యాన్ కాబట్టి, ఒకసారి కలిపేసుకుంటే గార్డెన్ మొత్తం స్ప్రే చేసేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే, మీకు ఈ వీడియో నచ్చి ఉంటే, ఈ వీడియోలో మీరు కొత్త విషయం ఏదైనా తెలుసుకుని ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి, ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా లేదా ఏంటి అని. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.